నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆధ్యాత్మికతతోనే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయన్న ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి రైతు నగరం గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ ఉద్యోగులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ వీర పాండ్యన్ प्रति आध्यात्मिक चिंतन तो संप्रदायालनु अलवर्चुकोवालनि नंदल एंपी పోచా బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ప్రచంద ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ్ సహకారంతో స్థానిక రామాలయంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి విస్తృత శాస్త్రవేత రవీంద్రనాథ్ డాక్టర్ హైదరాచార్యులను సేవా సమాజ్ సభ్యులు సాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ 12 ఏళ్లుగా దివి హైదరాచార్యులు ప్రవచనాలు వినిపిస్తుండటం నంద్యాలకే గర్వకారణమని ప్రశంసించారు ప్రవచనాలు వినడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయని చెప్పారు कंपनी मेंबर्स विशेष मैं वेंकटेश्वर गये वाले टेपल स्टेज टेपल मोदी चुटपल पंद्रह रामलेंटिफिकेसन दिन मल्ल कल मंत्री स्थाई में डेवलपेसी वेंकटेश्वर टेपल कटाने चला डेवलप धन्यवाद मुख्य इपड़े रवींद्रे मैं धर्मा का बाध्यता मन कल इंतुद्ध मन स्कूल रायण का भागवत यानी मत कथ मैं चीजें दयचे और स्कूल कॉलेज मैं पिल को नाची मंच से मंत्री ने मैं सामजा के उपयोगपूर मैं सामजा डेवलपमें का इपू लेटेस्ट प्रपंचा मैं सिमानी टीवी चूस अभी एक्ना मन अर्थम काबी मन का सामज में सामज डेवलपमेंट पिछले चलिए मुख्य चाल चूस मंदे श्रीमान मन हईदव मन प्रति संवस गोदादेवी या कथन मन अंदर की मन मुफ रोज अंदर की मन को पूछ वाल चीज मन आंध्र प्रश्न मुख्य नमस्कार देवभिलाषी मन प्रियतम नायक नंद्याल पार्लमेंट सभ्यु श्री పోచా బ్రహ్మానంద రెడ్డి गारी अदृष्टव मन अदृष्टे मन नंद्याल डॉक्टर హైదరాచార్య గారు ఉండడమే मन नंद्याल विशेष आलोचार తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కంటిన్యూగా 12 సంవత్సరాలు ఈ తిరుపతి ప్రజలకు చెప్పడానికి అనుమతి ఇచ్చినారంటే ఆయన ఏ విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళ దృష్టిలో ఎట్లా ఉందో ఆయన అప్లికేషన్ పెట్టడమే ఆలస్యం ఎప్పుడో
मन को सैंशन मन को मन देवालय में चेसे प्रति कार्यक्रम तो आये सह आय सहकार सहकार मुझक हो अदे विधा धनुर्मासम वे मुफ रोज पड़ग यह आलय अनेक कार्यक्रम आय आध्न निर्वहितपड़ी नमस्कार कार्यक्रम पन्ने संव पागो वो धार्मिक संस्था एग्नो सहाय सहकार भगवंत आशीर्वाद इपड़ी वार वाल मन उपयोग मुख्य वहीस इन लक्षल मुफ लक्षल वरकू दान धर्मेश चला चार वार पेर अच्छा मैं चला डेवलपन टेपल वेंकटेश्वर गारू यमांतरिगार अदे विधा सूर्य गारा वारी सहाय सहकार मुख्य प्रवचन कार्यक्रम तिरुवार इपू वो कार्यक्रम मन सहाय सहकार अक्तमा पवित्रमैनटुवंटि करुणमास कालंलो वच्चेटुवंटि तिरुप्पावै कार्यक्रमानिकि ई रोजुन इक्कडिकि विच्चेसिनटुवंटि आध्यात्मिक विभुलु माकु अत्यंत सन्निहितु धार्मिक परायणुलु महातिरुपति वेंकटराजपुरि यॊक्क दिव्य देवालयंलो ई रोजु नुंचि कूडा केवलमु सुप्रभातं मानेसि గోదాదేవి రచించి ఇచ్చినటువంటి తిరుప్పావై అనేటువంటి కార్యక్రమం జరగడం కూడా చాలా విశేషం. సచివాలయ ఉద్యోగులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వీరి పాండ్యన్ సూచించారు. నంద్యాల మున్సిపల్ పరిధిలోని రైతు నగరం పాండ్యం మండల పరిధిలోని తమ్మరాజుపల్లె సచివాలయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లోని రికార్డులు హాజరు పట్టికలు మూమెంట్ రిజిస్టర్ ప్రభుత్వ పదకాల పోస్టర్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సచివాలయానికి వచ్చిన సర్వీసులు పరిష్కారం చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడివిముల మండలం కొరపోలూరు గ్రామానికి చెందిన బీఆర్ఏ శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి తెలిపారు. గ్రామంలోని భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు సృష్టించడం ఆన్లైన్ నమోదులో వచ్చిన ఆరోపణలపై విచారణ అనంతరం సస్పెన్షన్ చేసినట్లు మీడియాకు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వీఆర్ఏపై విచారణ అనంతరం వచ్చిన ఆరోపణలు వాస్తవమని రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గ్రామ వీఆర్ఓపై కూడా విచారణ చేపడుతున్నామని ఆరోపణలు వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ గడివేముల మండలంలో కొరపల్లూరు విలేజ్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక వీఆర్ఏ డాక్యుమెంట్ చేంజ్ చేసి ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆ కంప్లైంట్ తర్వాత మనము రిపోర్ట్ తీసాము నా తహసీల్దార్ నుంచి. ఆ రిపోర్ట్ ప్రకారం వీఆర్ఏ యాక్చువల్గా మిస్టేక్ చేశారు. సో మనము వీఆర్ఏకి సస్పెండ్ చేస్తాము. నేను ముందు కూడా చెప్పాను కి ఇలాగ అన్ని ఇష్యూస్లో మనము స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. వీ విల్ నాట్ టాలరేట్ ఎనీ సచ్ ఇన్సిడెన్సెస్. సో దేర్ఫోర్ దిస్ వీఆర్ఏ విల్ బీ సస్పెండెడ్. ఆ తర్వాత నేను వీఆర్ఓ అండ్ వీఆర్ఓ పైప్ కూడా ఈ ఇంక్వైరీ చేస్తున్నాను. లోని పెద్ద మార్కెట్ ఆధునీకరణ పనులను మరో వారం రోజుల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఆధునీకరణ పనులు ప్రస్తుతం 70% పూర్తయ్యాయని మిగతా పనులు పూర్తి చేసి ఈ నెల 26వ తేదీన మార్కెట్ను ప్రారంభిస్తామని మీడియాకు వివరించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నూనెపల్లి మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ తరలించే విషయాన్ని వ్యాపారులకు కూడా తెలియపరచామన్నారు. అలాగే ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పక్కా గృహాలు ఇంటి స్థలాల పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు టిట్కో గృహాలను కేటాయిస్తే ఇంటి స్థలాలు రావని, గృహాలు 100% వద్దనుకునే లబ్ధిదారులకు చెల్లించిన డిపాజిట్లను వెనక్కు ఇస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్లకు బ్యాంకులు ఇచ్చే రుణాన్ని
7 నుంచి 12 ఏళ్ల లోపు కంతుల రూపేణా చెల్లించాలని ఆయన వివరించారు. మార్కెట్ సంబంధించి మనం ఈ నెల 18వ తేదీన మళ్ళీ తిరిగి మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ మార్కెట్కి రావాలనుకున్నాము. అయితే కొంచెం ఇంకా పని పూర్తి కానందు వల్ల వన్ వీక్ పాటు పోస్ట్పోన్ చేసుకుని 26వ తేదీకి మనం ఆ విధంగా షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. దీనికి సంబంధించి దాదాపు వరకు మనం దాదాపు 1,20,00,000 రూపాయల ఖర్చుతో వివిధ పనులు చేస్తున్నాము. అవన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా డైన్ ఒకటి పనిచేసిన అవసరం ఉంది. ఒక రోడ్డు ఒకటి వేయాలి. అదే షిఫ్టింగ్ ఆఫ్ పోల్స్ అనేది కూడా నడుస్తూ ఉంది. మధ్యలో కాంట్రాక్టర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పక్క చనిపోవడం కొంచెం డిలే అయింది. ఇవన్నీ కూడా ఈ 4-5 రోజులు కంప్లీట్ చేసుకుని 26వ తేదీ నాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా ఆధునీకరించిన మార్కెట్ తీసుకొస్తాము. ఆ తర్వాత కూడా ఆధునీకరణ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. టోటల్గా మనం అనుకున్న దానిలో ఇప్పుడు దాదాపు 70% అనేది ఆధునీకరణ చేయడం జరిగింది. రిమైనింగ్ జాయిన్ అయిన తర్వాత ఆ విశ్రుబాటును బట్టి కమింగ్ 6 మంత్స్లో కూడా రిమైనింగ్ మన టార్గెట్ ప్రకారంగా అనుకున్నటువంటి ఆధునికత అనేది కంపల్సరీగా చేసే కార్యక్రమం చేస్తాము. హవెవర్ ఆ యొక్క అందరికీ కూడా మన సంబంధించినటువంటి ఈ అమ్మేటువంటి వర్తకులకు అందరికీ చెప్పడం జరిగింది. 18 కాదు 26వ తేదీ అనేది. 26 మాత్రం గౌరవ శాసనసభ్యుడు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఇతర అధికారానికి సంబంధించి ఈ యొక్క 100 కోట్ల ఆధునీకరణకు సంబంధించి ఆ రోజున మనం ప్రారంభిస్తాం. ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి ఏపోటికో ద్వారా G+3 నిర్మాణాలు చేశారు. ఎవరికైతే G+3 నిర్మాణాలు కేటాయించబడ్డాయో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క 300, 365, 430 నిర్మించినటువంటి ఆ భవనాలను మాత్రమే కేటాయింపు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాల కేటాయింపు లేదు. ఒకవేళ ఎవరైనా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే భ్రమలో ఉండి ఆ యొక్క బిల్డింగ్లు వద్దు అనుకుంటే కనుక పూర్తిగా ఒక బిల్డింగ్ పోతుంది, స్థలం పోతుంది. ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ పాలసీ. ఆన్లైన్లో కూడా ఎవరెవరికి ఏది కేటాయింపు చేసామనేది ఇన్బిల్ట్ పెట్టేశాం. ఎవరైనా ఇక్కడ మేనేజ్ చేసుకుని అక్కడ నెంబర్ కుట్టిన తర్వాత ఇమీడియట్ దాంట్లో కనబడుతుంది ఏమని, ఆల్రెడీ ఎలా అంటే టిట్కో హౌస్ అనేది ఆటోమేటిక్గా అది ఇన్వాల్డ్ అయిపోతుంది. కాబట్టి సిస్టమ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించబడింది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటుకు ఆస్కారం లేదు. 100% ఒకవేళ నిజంగానే వద్దు అనుకుంటే మానేయచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు వాళ్ళు కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే 500 రూపీస్ హౌస్ కూడా ఫ్రీగా ఇస్తుంది. వాళ్ళు కట్టినటువంటి 500 రూపాయలని తిరిగిస్తాం. అదేవిధంగా 365, 430 సంబంధించి కూడా ఇంతకుముందు మొదటి దఫా, 2వ దఫా, 3వ, 4వ దఫాలుగా 50,000 రూపాయలు, ఇంకొకటి 25,000 రూపాయలు చెప్పాలి, 100,000 రూపాయలు కట్టాల్సి ఉండేది. దాన్ని కూడా 50,000కి అదేవిధంగా 25,000కి తగ్గించారు. కాబట్టి అక్కడ కూడా వెసులుబాటు ఉంది. ఆ ప్రకారం కూడా వాళ్ళు కూడా డబ్బు ఒక కిస్తీ కట్టేసి ఉన్నారు. కొంతమంది 2-3 కిస్తీలు కట్టేశారు. కట్టిన డబ్బులన్నీ మనం అదే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే 4 కిస్తీలు ముందే కట్టేశారనుకోండి, వాళ్ళకి 2 కిస్తీలు అమౌంట్ రిటర్న్ చేస్తాం. గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా హాఫ్ అమౌంట్ కట్టించుకోమంది. కాబట్టి ఒకవేళ 1 కిస్తీ కట్టిన వాళ్ళు ఉంటే 2వ కిస్తీ కూడా కట్టించుకుంటాం మనం. మిగిలింది బ్యాంకు రుణం ఇస్తుంది. ఇది 365 అండ్ 430కి సంబంధించి ఆ రుణాలనే వాళ్ళు తిరిగి 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పేమెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం రిజిస్టర్ చేసి వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్ ఇవ్వబోతున్నాం. దీనికి సంబంధించి టిట్కో హౌస్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫోటో, ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ, అదేవిధంగా షూరిటీలు ఇద్దరు, ఆ ఇద్దరు యొక్క జిరాక్స్ కాపీలు, ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవన్నీ తీసుకొని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డు సచివాలయాల్లో ఇస్తే కనుక వాళ్ళు ఫలానా డేట్ రమ్మని చెప్తారు. ఆ డేట్ నాటికి మున్సిపల్ టౌన్ హాల్కి వస్తే అక్కడ ఆ రోజు తహసీల్దార్ గారు, నేను అందరం ఉండి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఐఎస్ఐ మార్క్ ఉన్న ఎల్ఈడి బల్బులు, 5-స్టార్ ఉన్న ఫ్రిడ్జ్లు, ఏసీలు వాడటం వల్ల విద్యుత్ను ఆదా చేయవచ్చని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో సిబ్బంది గురువారం వాల్ పోస్టర్లు ప్రదర్శించి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉచిత కరెంట్ను వినియోగిస్తున్న వినియోగదారులు 200 యూనిట్లలోపే విద్యుత్ను వాడుకోవాలన్నారు. 24 గంటలు ఇళ్లలో లైట్లు వేసి ఉంచకుండా అవసరాన్ని బట్టి వాడుకోవాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు 14, 12, 20 నుండి
22/12/20 వరకు జరుపుతున్నామండి. అందరూ ప్రతి ఒక్క కన్స్యూమర్ ఎల్ఈడి బల్బులను వాడి విద్యుత్ను పొదుపు చేయాలి. తర్వాత నైతే అగ్రికల్చర్ కన్స్యూమర్స్ ఐఎస్ఐ మార్క్స్ మాత్రమే వాడితే ఎలిసిట్ అనేది పొదుపు అవుతుంది. తర్వాత పోతే నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రిడ్జెస్ కానీ ఏసీలు కానీ త్రీ స్టార్ ఇప్పుడు 5 స్టార్స్ కూడా వచ్చాయి. అప్పుడు 5 స్టార్ రేటింగ్ వాడితే ఇంధనం అనేది ఎలిసిట్ అనేది ఆదా అవుతుంది. తర్వాత పోతే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంట్లో అనవసరంగా మా అన్ని రూమ్లో లైట్లను ఆన్ చేసి పెట్టారు. అక్కడ మేమే ఎక్కడైతే అవసరం చేసేస్తే మనకు బిల్ అనేది తక్కువ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంకా పోతే ఈ ఎస్సీ ఎస్టీ కన్స్యూమర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళకి 200 యూనిట్ల వరకు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది అక్కడ. కాబట్టి వాళ్ళు 200 యూనిట్ల వరకు వాడుకుంటే వాళ్ళు ఎలాంటి బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఇంధన పొదుపు వాడచ్చే వల్ల కన్స్యూమర్స్ అందరూ విరివిగా విద్యుత్ పొదుపును అలవర్చుకొని పవర్ సేవ్ చేసుకోవాలని, వాళ్ళ బిల్లుని తగ్గించుకుంటూ ప్లస్ ఎన్విరాన్మెంట్ను కాపాడాలని విద్యుత్ శాఖ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవంలో భాగంగా 14/12/2020 నుంచి 20/12/2020 వరకు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇంధన పొదుపు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎలక్ట్రిసిటీ పరంగా మామూలు బల్బుల ఇన్కాండిసెంట్ బల్బులు అంటే ఫిలమెంట్ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడాలి ముఖ్యమైన విషయం. అది ఎందుకంటే దానివలన కరెంటు విపరీతమైన ఆదా వస్తుంది. మిగతా బల్బులు 3 యూనిట్లు కాలితే ఇది 1 యూనిట్ వరకే కాలుతుంది. అంటే 200 యూనిట్స్ లోపల కాల్చుకుంటే ఎవరికైనా కూడా కరెంటు బిల్లులు చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విద్యుత్ పొదుపు అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరు మా కరెంటు ఉంది కదా అని ఎక్కువ వాడుకోవడం వలన దాని యొక్క పర్యావరణానికి కూడా హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్తును ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఐఎస్ఐ మార్క్ ఉన్నట్టుగా వాడవలనని ప్రజలకు కోరడమైనది. వృద్ధులు చిన్నపిల్లలతో సమానమని, తల్లిదండ్రులకు వృద్ధులకు సేవలు చేస్తే దివ్య జ్ఞానం కలుగుతుందని వాసవి వృద్ధాశ్రమం ప్రతినిధులు పేర్కొన్నారు. దాతల సహకారంతో నూనెపల్లి చాబోలు రోడ్డులోని వాసవి వృద్ధాశ్రమంలో నిర్మించిన నూతన అదనపు గదుల అంతస్తును గురువారం ప్రారంభించారు. ఆశ్రమం పంచదశ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ గెలివి సుబ్రహ్మణ్యం, ఎల్లా సుబ్బయ్య, వెంకట శేషయ్య, సత్యనారాయణ మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఆశ్రమంలో వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ సొంత ఇంటి సభ్యులతో సమానంగా చూసుకుంటామన్నారు. ఆశ్రమం అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని, ఆత్మీయ సంస్థగా నవనంది రోటరీ క్లబ్ సభ్యుల సేవలు ఎనలేనివని కొనియాడారు. 2005 ఆగస్టు 15 ఈ ఆశ్రమం ప్రారంభించబడింది. అప్పుడు 7 రూములతో ప్రారంభమైనటువంటి ఆశ్రమము దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఈ సంవత్సరమే ఒకేసారి 11 రూములు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంతకు మునుపు అంచెలంచెలుగా ఆఫీస్ రూము, వంట రూము, గదులు ఆ విధంగా ప్రారంభోత్సవాలు ఎన్నో జరిగినాయి. ఇక్కడ ఉండే వాళ్లకు ఏ సౌకర్యము, ఏ ఇబ్బంది జరగకుండా అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తూ మేము మా ఇంటి పనితో సమానంగా సహకరిస్తూ పోతున్నాము. అలాగే మాకు ఒక ఆత్మీయ అనుబంధ సంస్థగా నవనంది రోటరీ క్లబ్ వాళ్ళు ప్రతి విషయంలో చేయుతని ఇస్తున్నారు. 15 సంవత్సరాల కిందట 117 మంది సభ్యులతో ఈ వృద్ధాశ్రమం ప్రారంభించబడింది. నిజంగా ఇది ఒక భూతల స్వర్గములాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. రియల్గా ఈరోజు చెప్తే 3 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది. దీంట్లో ఎన్నోసార్లు మ్యారేజ్ డేలు, బర్త్డేలు, ఎంతోమంది సహకారం, అట్లా నవనంది క్లబ్ కానీ ఎవరైనా కానీ బయట వాళ్ళు కూడా చాలా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రియల్గా చెప్పాలంటే ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి. రియల్గా ఈరోజు 15వ వార్షికోత్సవం పంచడం ఈరోజు జరుగుతూ ఉంది. అంటే 11 రూములు, కొత్త రూములు కూడా ఈరోజే ఓపెనింగ్ చేయబడింది. ఒక్కొక్క రూముకు ఒక్కొక్క దాత 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే అట్లా 11 మంది 11 2.5 లక్షలు ఇవ్వడంతో ఈ నూతన గదులు ఈరోజు ప్రారంభం చేసినాం. టు బి ఫ్రాంక్, ఈరోజు చెప్పాలంటే ఇట్ ఇది హైలైట్. ఈ యొక్క నూనెపల్లకి అనుకోండి, చాబోలు వృద్ధాశ్రమం అనుకోండి, ఒకటి మా ఉన్న భావం ఏమంటే వృద్ధ సేవయే దివ్య జ్ఞానం. అంటే వృద్ధులకు సేవ చేయడం వల్ల మనకు దివ్య జ్ఞానం లభిస్తుంది. మనము ఎవరికో ఏ సినిమా యాక్టర్కో పూలదండలు వేసి అవి వేలేసి ఉందా, మన తల్లిదండ్రులకు, మన దుష్ట దేవులకు, వాళ్లకు సేవ చేస్తే కూడా చాలు అనే భావనతో
వృద్ధ సేవయ్యే దిగ్విజ్ఞానం అనే భావంతో ఇక్కడ ఉండే వాళ్ళమంతా మేము కృషి చేస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడుండే అబౌవ్ 55 ఇయర్స్, అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళంతా ఇక్కడ 40 మంది పైన ఉన్నారు. మేమందరము కమిటీ మెంబర్స్, మేమందరము చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమాజ బాధ్యతను తెలియజేసుకుంటూ, పెద్దలను గౌరవించుకుంటూ, వాళ్ళకు ఎలాంటి లోటుపాటు లేకుండా మన జీవితాన్ని సార్థక చేసుకోవాల్సిందిగా, సమాజంలో వృద్ధులకు ఆ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా. కేవలం వాసి వృద్ధాశ్రమం కాదు, మన దగ్గర ఉన్నటువంటి వృద్ధులకు కూడా వాళ్ళని కూడా పసిపిల్లలతో సమానంగా భావించి వాళ్ళకు మంచి చేతలు చూస్తూ మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలా. ముందు రాబోయే కాలం వారికి మన మార్గదర్శకులుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అకృతజ్ఞత. ప్రకాశం జిల్లా నల్లమల్ల ఘాట్లో వరికోత యంత్రం బోల్తాపడి ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వెళ్తున్న వరికోత యంత్రం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కొమరూలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన జయరాం అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 4 చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొమరూలు మండలం ప్రకాశం జిల్లా తాటిచెర్ల గ్రామం. అయితే వీళ్ళు వరి నారుకు వస్తున్నారు అన్నమాట. వరి నారుకు వస్తుంటే ఈ వెనక వడ్ల మిషన్ వచ్చి తగిలిన వల్ల ఆ డెడ్లోనే ఒకరు చనిపోయారు. ఒకరు ఇద్దరు ఇడికి హాస్పిటల్ ఎమర్జెన్సీ మాట్లాడరు. ఆ వడ్ల మిషన్ కింద ఉన్నది. అది నల్లమల్ల ఘాట్లో బోల్తా పడిన వరికోత యంత్రం ఒకరు మృతి 4 గాయాలు.